పేట విమానాశ్రయం ముస్తాబైంది. మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ షో ప్రారంభించనున్నారు. గవర్నర్, రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఫిఫ్త్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోకు బేగంపేట ఎయిర్పోర్ట్ ముస్తాబైంది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జరగనున్నటువంటి ఎక్స్పోను ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. రాష్ట్రపతితో పాటు రెండు రాష్ట్రాల సీఎంస్ అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు గవర్నర్, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ఈ ఏవియేషన్ షోను ఈరోజు ప్రారంభించినారు. బేగంపేట వేదికగా ఈ ప్రతి 2 ఇయర్స్ ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ఎక్స్పో ఈసారి మరోసారి జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇందుకు తగినట్టుగా బేగంపేట ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు అన్నీ చేశారు. దాదాపు ఇప్పటికే ఫ్లైట్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. 5 రోజుల పాటు జరిగినటువంటి ఎక్స్పోలో 18 దేశాలకు చెందినటువంటి 200 కంపెనీలు తమ ఉత్పత్తులను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించనున్నాయి. ఇందులో భాగంగా రకరకాల ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్స్, అదేవిధంగా బోయింగ్స్ అన్నింటినీ కూడా ఈ ప్రదర్శనలో ఉంచున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పటికే చాలా దేశాలకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఇతిహాద్, ఖతర్ ఫ్లైట్స్కు పెద్దగా విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫ్లైట్ అయినటువంటి ఎయిర్ బస్ కూడా ఈ ఏవియేషన్ షోలో హైలైట్గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో డబుల్ డెక్కర్ ఫ్లైట్గా ఉన్నటువంటి ఈ ఫ్లైట్లో ఇంటీరియర్ డిజైన్ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీన్ని చూడటానికే సందర్శకులు ఎక్కువ స్థాయిలో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ప్రారంభించిన తర్వాతే ఏవియేషన్ షోలో సందర్శకులను అనుమతించనున్నారు. అయితే ఈ 5 రోజుల పాటు జరగనున్నటువంటి ఎక్స్పోలో మొదటి 3 రోజుల పాటు బిజినెస్ విజిటర్స్ను అలో చేస్తున్నారు. ఆ తర్వాత 2 రోజులు మాత్రమే కామన్ పీపుల్ అందరినీ కూడా, కామన్ విజిటర్స్ను అలో చేస్తున్నారు. అయితే ఈ బిజినెస్ విజిటర్స్ కోసం 700 రూపీస్ టికెట్గా నిర్ణయించారు. తర్వాత కామన్ విజిటర్స్ కోసం 300 రూపీస్ టికెట్గా నిర్ణయించారు. అయితే బిజినెస్ విజిటర్స్కు మాత్రం పూర్తి స్థాయిలో ఫ్లైట్స్ ఏ విధంగా ఉన్నాయి, లోపల ఇంటీరియర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫెసిలిటీస్ ఏంటి కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే అవకాశం ఉంది. వారిని లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ఆ తర్వాత 2 రోజులు వస్తున్నటువంటి కామన్ విజిటర్స్ను మాత్రం బారికేడ్స్ దగ్గర నుంచి, అంటే దాదాపు ఫ్లైట్స్కు 30 అడుగుల దూరంలో ఉంచినటువంటి ఆ బారికేడ్స్ అవతల నుంచి కూడా చూసేందుకు వీలు అవకల్పించారు. ఎందుకంటే 2 ఏళ్లకు ఒకసారి జరుగుతున్నటువంటి ఎక్స్పోలో ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కానీ, క్రౌడ్ కానీ వీళ్ళంతా ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ ఫ్లైట్స్ లోపలికి అనుమతించకుండా కేవలం బారికేడ్స్ వరకే వీరందరినీ పరిమితం చేయనున్నారు. అయితే ఇప్పటికే దాదాపు ఎక్కువ స్థాయిలో 1000 మంది కూడా దీనికి ఎగ్జిబిటర్స్ సందర్శన కోసం అప్లై చేసుకున్నారు. ముఖ్యంగా మొదటి రోజు 8000 మంది ఎగ్జిబిటర్స్ వస్తారని చెప్పి ఏవియేషన్ శాఖ అంచనా వేసుకుంది. ఇందుకు తగినట్టుగానే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అదేవిధంగా రాష్ట్రపతితో పాటు 2 రాష్ట్రాల సీఎంస్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా వస్తుండడంతో పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేసింది. స్థానిక పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మోహరించింది. కెమెరామ్యాన్ శ్రీనివాసం, రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.